ఉదయం సాయంత్రం నిన్నే ధ్యానించేదను ప్రతిరోజు అనునిత్యం నిన్నే కీర్తించేదను యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ బాస్టన్ కుటుంబ పక్షంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతిరోజు ఎవ్రీ డే విత్ ద లార్డ్ అనే ఈ వాక్య ధ్యాన మాలిక ద్వారా దేవుని వాక్యాన్ని మీ ముందుకు ప్రతిరోజు ఇటు రీతిగా తీసుకురావడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను మీరు చక్కగా ఈ కార్యక్రమాన్ని మరి మీరు వాచ్ చేస్తున్నారు చక్కగా లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు ఇతరులకి షేర్ చేస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ ప్రభువుపేట అభినందిస్తూ ఉన్నాను ప్రియులారా మరి దేవుడు గొప్పవాడు దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు అని ఈ ఆది కాండము మొదటి నుంచి ప్రతి అధ్యాయంలో కూడా దేవుని యొక్క ఔన్నత్యాన్ని దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుడు చాటుచూ వచ్చాడు ఈరోజు ఆది కాండము 39వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం ఈ అధ్యాయము ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు దేవుని యొక్క కనికరము ఎవరైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తారో వారి ఎడల దేవుని యొక్క కనికరము ఔన్నత్యము వారి జీవితంలో ఉంటుంది అని యేసోపు ద్వారా మనం తెలుసుకోబోతున్నాం ఈ వాక్య ధ్యానము జరుగుతూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని మీ దగ్గర పెట్టుకోండి ఒక నోట్స్ పెట్టుకుని చక్కగా నోట్స్ లో రాసుకోండి దేవుడు మీ హృదయాలతో మాట్లాడేవాడు మీ జీవితాలతో మాట్లాడి గొప్ప కార్యాలు మన జీవితంలో చేయగలిగిన దేవుడు ఈరోజు ఆది కాండము 39వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభించుకుందాం పరిశుద్ధుడా మీకు వందనాలైనా ఇదిగో ఈ సమయంలో మీ సన్నిధిలోనికి వస్తూ ఉన్నాం ప్రభా మీరు గొప్ప కార్యాలు మా జీవితంలో చేయగలిగిన వారు ఎవరైతే మీ మీద ఆధారపడి జీవిస్తారో వారి ఎడల మీ కనికరము మీ జాలి మీ దయ చూపించే దేవుడు మీ ప్రణాళిక వారి జీవితాల్లో చూపించి వారు చేపట్టుకుని నడిపించే దేవుడు నాయన నీ వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించే కృప దయచేయండి ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో మీరే నిజమైన దేవుడని సజీవమైన దేవుడని తెలుసుకునే కృప దయచేయండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ప్రియులారా ఆది కాండము 39వ అధ్యాయాన్ని మనం చూసుకోగలిగితే మరి దీనికి ముందుగా ఆది కాండం 37వ అధ్యాయంలో అక్కడ యోసోపు యొక్క అన్నదమ్ములు మరి ఐగుప్తీయులకు యేసోపుని అమ్మివేయడం అక్కడ మనం చూసాం మరి ఆది కాండము 39వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం మరి యేసోపుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో ఈరోజు మనం చూడగలుగుతాం తన సొంత అన్నదమ్ములు తనని అమ్మివేశారు కానీ దేవుడు తనను చాలా ఉన్నతమైన వాడిగా దేవుడు ఆశీర్వదించినట్లుగా ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతాం యేసోపు యొక్క నమ్మకత్వాన్ని మనం చూడగలుగుతాం అయితే యేసోపుని ఐగుప్తునకు తీసుకొచ్చిన తర్వాత ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పొతీఫర్ అక్కడికి తీసుకొచ్చిన ఇష్మాయిలీల దగ్గర యోసోపుని కొంటాడు ఆ తర్వాత యెహోవా యోసోపునకు తోడయ్యుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీని ఇంట వర్ధిల్లుచు ఉండెను యెహోవా యోసోపునకు తోడయ్యుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడైన ఐగుప్తిని యొద్ద అతని నివాసం చేస్తూ ఉండేవాడు యెహోవా అతనికి తోడయ్యుండెను గనుక అతని చేతులు యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు అతన్ని చూచినప్పుడు యేసోపు మీద అతనికి కటాక్షము చూపించి అతని యొద్ద పరిచర్య చేయడానికి మరియు తన ఇంట మరి విచారణకర్తగా అతనిని నియమించి తనకి కలిగినది అంతా కూడా అతని చేతికి అప్పగిస్తాడు అంత మాత్రమే కాదు తన ఇంట మీదను తనకి కలిగిన దాని అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యేసోపు నిమిత్తము ఆ ఐగుప్తుని యొక్క ఇల్లు ఆశీర్వదించెను దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసేవాడు కదా యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద కూడా దేవుడు ఆశీర్వాదాన్ని అక్కడ ఉంచాడు అతడు తన ఇంటి మీదను తనకి కలిగిన దాని అంతటి మీదను అతనిని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యేసోపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను దేవుడు ఎంత గొప్పవాడు కదా
మనలను బట్టి మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి. మనం ఎక్కడికైతే వెళ్తామో ఆ స్థలము మనల్ని బట్టి ఆశీర్వదించబడాలి. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తమును మీదను ఉండెను. దేవుడు ఆశీర్వాదము చాలా గొప్పది. అతడు తనకు కలిగిన దంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించేవాడు కాదు. యోసేపు రూపవంతుడును సుందరుడునయ్యుండెను. అతని యజమానిని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించుమని చెప్పెను. మరి యోసేపు యొక్క యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసినప్పుడు, అంటే యోసేపుతో సైనించాలి అని ఆమె యోసేపును పిలిచినప్పుడు యోసేపు దాన్ని ఒప్పుకోడు. యోసేపు యొక్క యజమాని భార్యకి ఈ మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. మరి నేనింత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని అలాగా యోసేపు తన యజమానిని యొక్క భార్యతో ఆ మాటలు చెప్పి మరి యోసేపు మరి తన యజమానిని భార్య చెప్పిన మాటకు అతను అంగీకరించడు. అతడు ఆమెతో సైనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. మరి ఇవన్నీ జరుగుతూ ఉండగా ఒకరోజు అతడు తన పని మీద ఇంటి లోపటికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో అక్కడ ఎవ్వరూ లేనప్పుడు మరి తన యజమాని యొక్క భార్య అతనిని చూచి అతని యొక్క వస్త్రాన్ని పట్టుకుని తనతో సైనించమని చెప్పినప్పుడు అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి బయటికి తప్పించుకుని వెళ్ళిపోవడం ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడండి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన దగ్గరకు తెచ్చి ఉన్నాడు. నాతో సైనింపవలెనని వీడు నా యొద్దకు రాగా నేను బిగ్గరగా కేకవేయట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటకి పారిపోయెను. అతని యజమానుడు తన ఇంటికి వచ్చే వరకు ఆ వస్త్రమును తన దగ్గర పెట్టుకుని అప్పుడు ఆమె చెబుతూ ఉన్నది, నీవు మన దగ్గరకు తెచ్చిన ఆ హెబ్రీయుడు నన్ను ఎగతాళి చేయడానికి నా యొద్దకు వచ్చాడు. అప్పుడు నేను బిగ్గరగా కేకలు వేసినప్పుడు వాడు తన వస్త్రమును నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు. ఈ మాటలన్నీ విన్నప్పుడు యోసేపు యొక్క యజమానుడు చాలా కోపపడి అతనిని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాల్లో తన ఉంటాడు. కానీ మనుషులు తన చెరసాల్లో పెట్టిన దేవుడు తనను విడిచిపెట్టలేదు. ఎందుకంటే యెహోవా యోసేపునకు తోడయ్యుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు దేవాతి దేవుడు చేసినప్పుడు చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలందరినీ యోసేపుకి అప్పగిస్తారు. మరి వారు అక్కడ ఏమి చేసేవారో అదంతయు అతడు చేయించేవాడు. ఎంత గొప్ప సంగతి కదా. ఒకవేళ మనం నిజాయితీగా ప్రభు ఎడల నీతిగా మనం ఉన్నప్పుడు మనం జైల్లో ఉన్నా బయటున్నా ఎక్కడ ఉన్నా కూడా ఎలాంటి ప్రమాదంలో ఉన్నా కూడా దేవుడు మన జీవితాలను మరి కాచి కాపాడేవాడు. ఎంత గొప్ప మాట కదా. ఇజ్రాయేలీలను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. మరి దానియేలుని సింహాల బోనులో పారవేసినప్పుడు దేవుని యొక్క కృప దానియేలు మీద ఉన్నది గనక సింహాలు తన్నేమి చేయలేదు. రాత్రి అంతా కూడా అక్కడ సింహాల బోనులో ఉన్నప్పుడు మరి దానియేలుని ఒక్క సింహము కూడా ముట్టలేదు. ప్రియులరా, షడ్రక్ మేషక్ అబెద్నెగోల్ని తీసుకుని వెళ్ళి అగ్నిలో పారవేసినప్పుడు వారు కాలలేదు. మనం ఎక్కడున్నా కూడా దేవుని బిడ్డలుగా మనం ఎక్కడున్నా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఇక్కడ యోసేపు జీవితం మీద దేవుని యొక్క కనికరం ఉంది గనుక దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది గనుక అతను దినదినము ఆశీర్వదించినట్లుగా మనం చూడగలుగుతాం. మరి యోసేపు ఐగుప్తీయులకి అమ్మివేయబడినప్పుడు యోసేపును బట్టి ఐగుప్తీయులు మరి ప్రతిరోజు కూడా ఆశీర్వదించబడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, మనం ఎలాంటి వారమైనా మనలను బట్టి ఆ కుటుంబము గాని సంఘము గాని ఆశీర్వదించబడాలి. వారు శత్రువులైనా మిత్రువులైనా, ఒకవేళ మనం బయటున్నా జైల్లో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనలను బట్టి ఆ స్థలము ఆశీర్వదించబడాలి. యెహోవా అతనికి తోడయ్యుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గుర్చియో విచారింపకయుండెను. అతడు చేయినది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఎంత గొప్ప మాట. ఒకవేళ నీవు నీతిగా
ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు జీవించిన, ప్రజలు నీ మీద నింద వేసిన, ప్రతికూలమైన పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోయినా, ప్రజలు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా, ఒకవేళ మన సొంత వారే మనలను తీసుకుని వెళ్ళి ఇబ్బందిలో పెట్టినా కూడా, మన ప్రభు ఎడల మనం నిజాయితీగా ఉన్నప్పుడు, మన ప్రభు ఎడల మనం నీతిగా జీవించే వారిగా ఉన్నప్పుడు ఎలాంటి ప్రమాదంలోకి కూడా నువ్వు వెళ్ళవు. మరి రోమా పత్రికలో మనం చూసినట్లుగా ఏ ఆయుధము నీకు వ్యతిరేకముగా పనిచేయదు, ఎలాంటి వ్యక్తి నీకు వ్యతిరేకంగా పనిచేయలేడు. మన సొంత వారు మనలను తీసుకెళ్లి అమ్మివేసినా, ఒకవేళ మన సొంత స్నేహితులు అంటే మనం బాగా ఇష్టపడేవారు, మనం బాగా ప్రేమించేవారు ఒకవేళ మనల్ని తీసుకెళ్లి అమ్మివేసిన, మనుషులకి నువ్వెవరో అర్థం కాకపోవచ్చు, గాని నిన్ను నన్ను పిలిచిన దేవాతి దేవునికి నీవెవరో తెలుసు. నువ్వెలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లోకి నువ్వు వెళుతున్నా, నిన్ను పిలిచిన దేవుడు సజీవమైన వాడు. నువ్వు బయటున్నా, ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నా, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మరి ఆఖరి పాఠంలో యోగు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యోగుని గురించిన విషయం కూడా అలాంటిదే. ఈ లోకంలో మరి సాతానుగాడు తను ఎంత బాధ పెట్టినా, దేవుడు చెప్పాడు, తననైనా తన కుటుంబాన్నైనా తన ఆస్తినైనా నువ్వేదన్నా చేయగాని యోగు యొక్క ప్రాణానికి నువ్వేమి హాని చేయడానికి వీలు లేదు అని. యోగు ప్రభు మీద ధైర్యంగా నిలబడ్డాడు. యోగు ప్రభు కొరకు ఉన్నాడు. నా విమోచకుడు సజీవుడు అని చెప్పగలిగిన గొప్ప సాక్ష్యాన్ని ఈరోజు యోగు వలె నీవు నేను చెప్పగలగాలి. ప్రియులారా, దేవుడు గొప్పవాడు. యెహోవా అతనికి తోడయ్యుండెను గనుక అతడు దినదినము ఆశీర్వదించబడ్డాడు. అంత మాత్రమే కాదు, మరి అక్కడ చెరసాల అధిపతులు అక్కడ ఏమి విచారణ చేసినట్లుగా లేదు. మరి అదంతా కూడా యేసోపుకి అప్పగించబడినట్లుగా మనం చూసాం. దేవుడు మనలను ఆశీర్వదించేవాడు. యేసోపుని ఆశీర్వదించాడు, ప్రభు నిన్ను నన్ను ఆశీర్వదించేవాడు. ఈరోజు ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవలసిన విషయాలు, ఎవరైతే దేవునితో ఉంటారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తారో, వారిని మన ప్రభు విడిచిపెట్టేవాడు కాదు. ఆ ప్రభువు మనతో ఉండేవాడు. దేవుని యొక్క ఆశీర్వాదము యేసోపు మీద ఉన్నది గనుక తను వెళ్ళిన ప్రతి స్థలము కూడా ఆశీర్వదించబడింది. ప్రియులారా, దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి అనంటే ఆ ప్రభు మన జీవితంలో ఉండాలి. యేసు ప్రభు ఎవరి జీవితంలో అయితే రక్షకుడిగా ఉంటారో వారి జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. వారు ఎక్కడున్నా కూడా శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ప్రభువుని కలిగిన బిడ్డలు మరి శాంతిని ప్రకటించే వారిగా ఉంటారు. ప్రియులారా, ఆ శాంతి నీకు కావాలి అనంటే యేసు ప్రభు నిజమైన దేవుడు, నా పాపాలను ఆయన కడిగి శుద్ధీకరించి నన్ను పవిత్రునిగా చేసి పరలోక రాజ్యాన్ని నాకు వారసత్వంగా ఇచ్చేవాడు అని నీవు నమ్మితే దేవాతి దేవుడు ఈరోజు, ఒకవేళ నీవు పాపివైతే, నీ పాపాలన్నీ ఆయన కడిగి పరిశుద్ధునిగా చేసేవాడు. ప్రియులారా, మరి నీ పాపాలు కడిగే అధికారము సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన ఆ యేసు ప్రభుకి మాత్రమే అధికారం ఉన్నది. ఈరోజు ఆ ప్రభువుని నీ హృదయంలోనికి సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఆ రక్షణ భాగ్యాన్ని నీవు పొందుకోగలుగుతావు. ఒకవేళ నీవు ఈ మాటలో చెప్పగలిగితే, ప్రభువా, నేను పాపిని, నా హృదయంలోనికి రండి నాయనా, నా పాపాలు కడగండి నాయనా, నన్ను పరిశుద్ధునిగా చేయండి నాయనా, ఈ రోజు నుంచి నా హృదయంలో నీవే రాజుగా ఉండండి అని అంటే ఆయన నీ హృదయాన్ని మార్చేవాడు. యేసోపుని మరి తన సొంత అన్నదమ్ములే అమ్మివేశారు, కానీ ప్రభు విడిచిపెట్టలే. యేసోపు యొక్క అన్నదమ్ములు అనుకున్నారు, మరి యేసోపుని మా తండ్రి చాలా ప్రేమిస్తాడు, మమ్మల్ని అందరికంటే యేసోపు పెరిగిపోతున్నాడు, అభివృద్ధి చెందుతున్నాడు అనుకుని వారి సొంత అన్నదమ్ములే తనని అమ్మేసిన దినాలు. ఈరోజుని అలాంటి అనుభవంలో నీవు ఉంటే, నా ప్రభు దగ్గరికి వస్తే, నువ్వెలాంటి పరిస్థితుల్లో నీ సొంత వారే నీకు హాని చేయాలని అనుకున్నా, నా ప్రభు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. యేసోపుని ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయంలోనికి ఆయన్ని ఆహ్వానించు. ప్రభు గొప్పవాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీకు వందనాలు. ఇదిగో ఎందరైతే యేసోపు లాంటి అనుభవంలో వెళుతూ ఉన్నారో, మా సొంత వారే మా మీద నిందలు వేస్తున్నారు నాయన, మా సొంత వారే మమ్మల్ని విడిచిపెట్టారు నాయన, మా సొంత వారే మాకు వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారు, మా దగ్గర ఉన్న అన్ని తీసుకుని ఇప్పుడు మాతో మాట్లాడట్లేదు, మా మీద నిందలు వేస్తున్నారు.
ప్రభు ఇదిగో అలాంటి వారు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, యేసోపు జీవితంలో మీరు గొప్ప కార్యం చేసిన దేవుడు ఈరోజు వారి జీవితంలో కూడా చేయండి. వారు పాపాలు కడిగి పరిశుద్ధునిగా చేసి పరలోక రాజ్యానికి వారసునిగా మీరు చేయగలిగిన దేవుడు నాయన. మా కొరకు సిలువలో రక్తం గార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన దేవ మీకు వందనాలు. ఇదిగో ఈ మాటలు ఎందరైతే వింటున్నారో వారందరి జీవితాల్లో శాంతి సమాధానము నెమ్మదిని దయచేయండి. మీ రాజ్య వ్యాప్తిలో మమ్మల్ని కూడా పాలిభాగస్థులుగా వాడుకోండి. ప్రభువా ఎవరెవరైతే వారి సొంత అవసరతుల ఇబ్బందుల్లో ఉన్నారో వారందరికీ మీ కృపా కాపుదల భద్రత ఉంచండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో ఇప్పుడు సదాకాలము మీ కృప తోడైండి నడిపించునుగాక, ఆమెన్. మరలా రేపు ఇదే సమయానికి కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రతి ఉదయం సాయంత్రం నిన్నే ధ్యానించి